హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మార్ట్ హోమ్ బై అను. ఈరోజు మీకు ఒక టేస్ట్ అయిన కర్రీ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనకి చింత చిగురు సీజన్ కదండి, ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా. ఇప్పుడు మనం చింత చిగురు చికెన్ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, చాలా మంచి స్మెల్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకుని ఒక మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. అంటే మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసి కట్ చేసి ఆ ముక్కలు యాడ్ చేశాను. వీటిని దోరగా వచ్చేలాగా వేయించుకుందాం. మనకి చింత చిగురుతో ఏం చేసుకోవాలన్నా కానీ ఇప్పుడే అండి, ఇప్పుడు సీజన్లో మాత్రమే దొరుకుతుందిగా చింత చిగురు. మనకి ఇప్పుడే చాలా వెరైటీస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి దీనిలో పచ్చిమిర్చి కారం అనేది కూడా చాలా బాగుంటుంది, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఒక 4-5 పచ్చిమిర్చిని చిలికిల్లా చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి, ఇప్పుడు దీనిలోకి మిగిలిన అన్ని వేసుకుందామండి. పసుపు, అలాగే టేస్ట్కి సరిపడగా కారం, అంటే నేను ఒక 3 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను, మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీరే చూడొచ్చండి. వెతుక్కోకర్లు లేకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసి ఎంజాయ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. మన ఛానల్లో చాలా చాలా వెరైటీస్ స్నాక్స్ కానీ ఇలాగా నాన్ వెజ్ కర్రీస్ కానీ చాలా ఉంటాయండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు దీనిలోకి చికెన్ యాడ్ చేసుకుందామండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 కిలో పైనే చికెన్ వేశాను నేను. ఈ చికెన్ అంతా వేసేసి ఇదంతా పట్టేలాగా, ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటే కనుక మనకు కొంచెం చికెన్ నుంచి వచ్చే వాటర్ తోటి కొంచెం మగ్గుతుందండి చికెన్. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి పెట్టేసుకుందాం. అప్పుడు ఈ ఉప్పు కారాలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా చక్కగా ముక్కకు బాగా పట్టుకుంటుంది. ఇలా మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇది ఈ వాటర్ అంతా కొంచెం ఇగిరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకుందాం. ఈ చింత చిగురు పులుపు అనేది ఈ చికెన్కి బట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు కోడి మాంసం సూపర్ కాంబినేషన్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కాంబినేషన్. చింత చిగురు ఇప్పుడే దొరుకుతుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా నచ్చుతుందండి. చింత చిగురుతో నాన్ వెజ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, అంటే చింత చిగురు పప్పు కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుందండి. మనం పచ్చడిలు వేసుకున్నా లేదంటే ఎండు చేపలు కూడా వేసి వండుతారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఈ చికెన్ ఉడుకుద్దండి. ఈ లోపు మనం చింత చికెన్ క్లీన్ చేసుకుందామండి. ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చింత చికెన్ ఉంటుంది కదా, దీనిలో కొంచెం కాడల్లా ఉంటాయి కదండి, కొంచెం పెద్ద ఆకులకి కాడలా ఉంటుంది కాబట్టి ఆ కాడలన్నీ తీసేసి నీట్గా కడిగేసుకుని పెట్టుకోవాలి. నీళ్ళని వడగట్టి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కనుక ముందే తీసేసుకున్నామంటే అవి మధ్య మధ్యలో తగిలితే అంత బాగుంటుంది కాబట్టి ఈ కాళ్ళన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఈ చింత చిగురుని తీసుకుని మనం 2 అరచేతులు మధ్యలో పెట్టుకుని ఇలా తిప్పుతూ నలుపుతూ ఉన్నామంటే కనుక ఇది కొంచెం పొడిలా నలుగుతుందండి. ఇలా నలిగినప్పుడు దానిలో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ప్లస్ ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఇలా నలిపి వేసుకోవాలండి. మీరు పప్పులో వేసుకుంటే కనుక డైరెక్ట్గా చింత చిగురు అలా వేసేసుకోవచ్చు. కాడలు తీసుకుని ఇలా దీన్ని నలిపేసుకుని మనకు కావాల్సిన క్వాంటిటీకి ఇలా నలుపుకొని తీసుకోవాలి. మనకి ఇప్పుడే చింత చిగురు దొరుకుద్ది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో కొనేసుకుని, లేదంటే బయట మనకి పల్లెటూరులో అయితే చెట్లు ఉంటుంది, చెట్లు ఉంటాయి కాబట్టి కోసుకుంటారు కదా, అలా కోసేసుకుని మనం నీట్గా కడిగి పెట్టేసుకుని మనం ఎండలో ఆరబెట్టేసుకుని పొడి చేసేసుకుని ఒక డబ్బాలో వేసేసుకుంటే సంవత్సరం అంతా వాడుకుంటారండి పల్లెటూరులో. మనకి కావాల్సిన కూరలు ఇప్పుడు మనకి చింత చిగురు తినాలనిపిస్తే అప్పుడు మనం వాడేసుకోవచ్చు ఆ పొడిని. ఇప్పుడు దీనికి చింత జిగురు అంతా పొడి చేసుకున్నాం కదండి, దీనిలో వేసేస్తున్నాను. దీనిలో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఆకుకూర అంటే చాలా ఫాస్ట్గా ఉడుతుంది, అందులో చింత జిగురు అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా స్పీడ్గా ఉడికిపోతుందండి.
మీకు ఈ పులుపు ఎలా తెలుస్తుందంటే ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నారంటే కనుక మీకు పులుపు సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇదే టైంలో మనం ఉప్పు కూడా చూసేసుకుని సరి చేసుకున్నామంటే కనుక మనకి చక్కగా రెడీ అయిపోతుంది కర్రీ. ఇలా మూత పెట్టేస్తున్నాం కదండి, మన చింతచిగురు కూడా బాగా కలిసిపోయి ఉడికిపోయిందిగా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా కలిపిన తర్వాత దీనిలో గరం మసాలా పొడి వేసుకుందామండి. అసలు ఇది ఉడుకుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోద్దండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో గరం మసాలా పొడి వేసేస్తున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్ని కలిపి పొడి చేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. ఆ మసాలా యాడ్ చేసేసాను. ఇలా వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెడదాం. అంటే ఈ మసాలా అంతా కూడా పట్టాలి కదా ఆ ముక్కలకి అవన్నిటికి, 2 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే ఆ మసాలా ఘాటు కూడా చక్కగా పట్టేస్తుంది దానికి. మన కర్రీ రెడీ అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి చూడడానికి. దీన్ని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే యమ్మీ యమ్మీ చింతచిగురు కోడి మాంసం కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. ప్లస్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. మన చింతచిగురు చికెన్ రెడీ అయిపోయిందండి. మనం రైస్తో దీన్ని ఎంజాయ్ చేయడం అండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.